ఈ పాట ద్వారా మీరు జరిగేదేమిటి, జరుగుతున్నదేంటి, జరిగిందేమిటి, జరగబోయేదేమిటి ఒక చెప్పినట్టు. ఒక ఆటవిక నీతి అరణ్య రీతి పాటలు చెప్తాం. అంటే ఎరకే నువ్వు చిక్కావంటే నువ్వు బలైపోతావు, ఎరని మింగే ఆకలుంటేనే ఇక్కడ బతుకుంటావు. ఎరకు చిక్కితే నువ్వు బలైపోతావు, ఎరనే మింగి ఆకలుంటేనే ఇక్కడ బతుకుంటావు. కాలే కడుపు చూడదురా నీతి న్యాయం, బలముండోడిది ఇక్కడ ఇష్టారాజ్యం. దాక్కో దాక్కో మేక, పులొచ్చి కొడుకుద్ది పీక. అడిగితే పుట్టదు అరువు, బతిమాలితే బతుకే బరువు, కొట్టర ఉండదు కరువు, దేవుడికైనా దెబ్బే గురువు. తన్నుడు చేసే మేలు తమ్ముడు కూడా చెయ్యడు, గుద్దుడు చెప్పే పాఠం బుద్ధుడు కూడా చెప్పడు. ఈ లైన్ అసలు గుద్దుడు అసలు ఇదైతే ఈ పాట అంతా అందరు ప్రశంసించిన ఒక ఎత్తు. గుద్దుడు చెప్పే పాఠం బుద్ధుడు కూడా చెప్పడం, రెండు లైన్లు రాసి కీరవాణి గారు ఆశ్చర్యంగా పెట్టారు. కీరవాణి గారు పెట్టారని అమ్మ మహానుభావులు కూడా అభినందిస్తున్నారు చాలా. అంటే ఈ పాటలోని ఒక తత్వం అంటే ఆహారపు గొలుసుతో ప్రారంభమయ్యి ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని మేళవించి, అంటే తన వ్యక్తిత్వం ఏంటి, తన మనస్తత్వం ఏంటి, తను ఎదిగే క్రమంలో తను పాటించే సూత్రం ఏమిటి, తన జీవన సంగీతం ఏమిటి. ప్రతి మనిషికి ఒక సంగీతం, ప్రతి స్థాయి వ్యక్తికి ఒక జీవితం ఉంటుంది, జీవన సంఘటన ఉంటుంది. అందుకోసమే జీవన సంఘటన జీవన సంగీతం. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కవులు పూల తోటల మీద, ఉద్యానవనాల మీద, నందన వనాల మీద కవిత్వం రాశారు, కానీ గుర్రం జాషువా గారు శ్మశానం మీద కవిత్వం రాశారు. చాలా మంది కవులు పావురాలతో, చిలకలతో, హంసలతో, మేఘాలతో సందేశాలు పంపించారు, కానీ అందరూ అసహ్యించుకునే గబ్బిలంతో జాషువా గారు సందేశం పంపించారు శివుడికి. అంటే ప్రతి వ్యక్తికి, ప్రతి ఎక్కడున్న వ్యక్తికి, ఏ స్థాయి వ్యక్తికైనా ఆ స్థాయి జీవితం ఉంటుంది, ఆ స్థాయి జీవన సంగీతం ఉంటుంది, కవిత్వం ఉంటుంది, ఒక దృక్కోణం, ఒక దృక్పథం ఉంటుంది. పుష్పరాజు లాంటి వ్యక్తి, అడవుల్లో ఉండి దుంగలు కొట్టుకునే వ్యక్తికి కూడా ఆయనకు జీవన సంగీతం ఉంది, ఆయనకు జీవన సూత్రం ఉంది, దాంట్లో కవిత్వం ఉంది. ఆ కవిత్వాన్ని పట్టుకోవడంలోనే అంటే ఒక రకమైన మన ఆత్మాశ్రయ కవిత్వం. ఇప్పుడు నేను అనుభవించని కవిత్వం అదంతా, నాకు సంబంధం లేని కవిత్వం. కానీ వస్తువాశ్రయ కవిత్వం అయినా తన గురించి తెలుసుకొని, తన మనస్తత్వాన్ని అర్థం చేసుకొని ఆ పాత్రలోకి వెళ్ళి, సుకుమార్ గారు ఎన్నో సంఘటనలు చెప్తా ఉంటే, ఎన్నో పేపర్ కట్టింగ్స్ తీసుకొస్తే అవన్నీ చదివి ఆకలింపు చేసుకొని, ఆవాహన చేసుకొని, ఇలా ఉంటుందా, ఇలా ఉంటారా, ఇలా ఆలోచిస్తారా అని ఆ పాత్రలోకి వెళ్ళడం మీరు చూడండి. అంటే మీరు కూడా ఇప్పుడు చిత్తూరు అక్కడ జరిగేది ఏదైతే ఉంటుందో పుష్పరాజ్లోకి మీరు కూడా ఆవహింపబడతారు. ఆయన సారం అంతా తీసుకొచ్చి మాకు ఇచ్చేసారు సుకుమార్ గారు. అంటే మీరు అక్కడ ఎన్నో ఏళ్ళు ఆయన దాని మీద పరిశోధన చేసి, పుస్తకాలు చదివి, ఆర్టికల్స్ చదివి, మనుషుల్ని కలుసుకొని, వ్యక్తుల్ని కలుసుకొని, వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో వివరాలు సేకరించి అదంతా తీసుకొచ్చి మాకు ఇచ్చేసారు.